ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वाद्य साधके शरण्येत्रयंबके गौरी नारायण नमस्तुते ओम श्री मात्रे नमः। वृश्चिक राशि वारी मे ने ये विधंगा उंडिपोतुंदी मास फलाल द्वारा मनं तेलुसुकुंदामा। मरी 1/5/2021 30/5/2021 वृश्चिक राशि केतु संचारं नडुस्तुंदी। తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో గురుడు, తర్వాత షష్టమంలో శుక్ర రవి బుధులు, ఆ తర్వాత ఏమో కళత్ర స్థానంలో రాహువు, అష్టమంలో చూస్తే కుజుడు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే గోచారరీత్యా ఏ విధంగా గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయంటే 2వ తారీఖున మనకి ఉన్నటువంటి ఏదైతే వృశ్చిక రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి బుధుడు వృషభంలోకి, ఆ తర్వాత 5వ తారీఖున శుక్రుడు వృషభంలోకి, ఆ తర్వాత రవి కూడా 15వ తారీఖున మారుతున్నాడు ఏది వృషభంలోకే. అందువలన ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో షష్టమంలో ఉన్నా ఆ తర్వాత కళత్ర స్థానంలోకి మారుతున్నారు కాబట్టి అది నిజంగా చెప్పాలంటే కొంచెం మనకి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వీరికి అష్టమ రాహు దోషం కనపడుతోంది. అందువల్ల రాహుకేతువులకి సంబంధించినటువంటి నల్ల నువ్వులు దానం చేయడమే కాకుండా మినపసున్నుండలు 18 మందికి తప్పనిసరిగా మంగళవారం చేయడం, మంగళవారం నాడు ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎర్ర పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అభిషేకము, తప్పనిసరిగా 18 నువ్వులుండలు, ఈ నాగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు పెట్టేసి వచ్చేసేయండి. అవి ఏమి తీసుకున్నా, ఎవరు ప్రసాదంగా తీసుకున్నా చాలా తీసుకుంటే సంతోషమే, ఎవరికైనా ఇవ్వండి, లేకపోతే నాగుల దగ్గర పెట్టేసి 18 నువ్వులుండలు వచ్చేస్తూ ఉండండి. ఆ విధంగా చేయడం వల్ల రాహుకేతు దోషం కొంచెం నివారణ జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన అభిషేకం చేయించుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి లగ్నాత్తు కేతు ఉన్నాడు కాబట్టి 1 కేజీ పావు ఉలవలు దానం చేయడం, ఆ తర్వాత అష్టమ రాహువుకి మినపసున్నుండలు 18 మంది పిల్లలకి ఎవరికైనా సరే మంగళవారం పూట పంచడం కూడా చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి ఇంటా బయట ఒత్తిళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇదంతా కూడా ఒత్తిళ్ళు ఎదుర్కొనే కాలం. అబ్బా నాకే ఇలా ఉందా అన్నట్టుగా కొంచెం తలపట్టుకునే కార్యక్రమం పెడతారు మీరు. అయితే ఏమిటంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా ఏదైనా వృత్తి చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాల్లోని అభద్రతా బాధభావం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగంలో నన్ను ఉంచుతారా, లేదా నేను కంటిన్యూ అవ్వగలుగుతానా, అబ్బో వర్క్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, నేను సరిగా చేయకపోతే టార్గెట్ రీచ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఐటీ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కొంచెం టెన్షన్గా మీరు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఇంటా బయట కూడా ఒత్తిళ్ళే కనిపిస్తాయండి. ఇంట్లో కూడా అలాగే ఉంది. కారణం ఏమిటి, లగ్నాత్తు కేతు ఉండడం, అక్కడ చూస్తే కళత్ర స్థానంలో రాహువు గారు కూర్చోవడం. అందువల్ల ఇంటా బయట కూడా మీకు కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఆరోగ్యం పర్వాలేదు, ఏం పర్వాలేదు ఆరోగ్యానికి, దాని గురించి ఏం బెంగపెట్టుకోకండి. ఆ తర్వాత ఏంటంటే విద్యార్థులు కూడా చాలా అన్ని విషయాల్లోని కూడా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో చదువు కానీ చదువు వలన కానీ లేకపోతే ఆన్లైన్ వల్ల కానీ డెవలప్మెంట్ ఉంది. ఆ డెవలప్మెంట్కి ఇంకా గట్టిగా కృషి చేయండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది పెట్టుకోండి. తప్పనిసరిగా శ్రద్ధ ఉన్నవాడు విజయం సాధిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకుని విద్యార్థులు కష్టపడండి. ఇంకా కష్టపడితే మంచి కాలేజీలో సీటు వస్తుంది. ఆ తర్వాత శుభకార్య తలంపులు అయితే ఉంటాయండి. మన గృహంలో తలంపులు అయితే పెడతాము, ఎలా అయినా సరే శుభకార్యాలు చేసేయాలని. బంధుమిత్రువర్గం వలన చక్కని ప్రయోజనాలతో మీ తలంపులు నెరవేరేటటువంటి అవకాశం ఈ నెల మధ్యల మా భాగంలో కనిపిస్తుంది. అయితే కొంచెం మాట పట్టింపులు కూడా వస్తాయండి. మాట పట్టింపులకు వెళ్ళకండి, ముందు వాదోపవాదాలు అనే విషయానికి వెళ్ళకండి, మాట పట్టింపులకు వెళ్ళకండి. అప్పుడు నువ్వు ఇలా అన్నావు, ఇప్పుడు నేను ఇలా చేశాను, లేకపోతే నువ్వు వింతే నువ్వు వంతే 2 నిమిషాల్లో దెబ్బలాడు పెట్టుకుంటాం. కానీ కొంచెం సమయం పోనీలే, ఏదో జరిగింది ఏదో జరిగింది, నా తప్పే అనుకో అని చిన్న సర్దుబాటు అనేది మీ నోటి వెంబడి వస్తే గొడవలు రావు. అందువల్ల ఆచితూచి కొంచెం ముక్త సరిగా మాట్లాడటం, కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన.
ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు ఆర్థిక అవసరాల కోసం కూడా చిన్న చిన్న ఎవరైనా రుణదాతల కోసం కూడా చూసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాలు తలపెట్టినప్పుడు మరి ఆర్థికంగా కావాలి కాబట్టి అది కూడా మీకు నెరవేరుతుంది. ఆ విషయంలో మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఇంకా విజయవంతం కావడానికి గాను మీరు ప్రతి రోజు కూడా అశ్వద్ధ వృక్షానికి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం కానీ గోసేవ చేసుకోవడం కానీ ఆ తర్వాత శివుడికి అభిషేకం సోమవారం నాడు చేసుకోవడం గోసేవ ప్రతి బుధవారం నాడు చేసుకుని గోవుకి ఆకుకూరలు ఆ తర్వాత మనకి ఉన్నటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కేతువుకి రాహుకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉలవలు మినప్పప్పు కూడా బెల్లము బియ్యము కలిపి ముందు రోజు నానబెట్టి గోమాతకు పెట్టడం కూడా చెప్పదగిన సూచన. తర్వాత ఇవి ఇలా చేయడమే కాకుండా మీరు ప్రతి సోమవారం నాడు కూడా రాహుకాల టైంలో 7:30 నుంచి 9 గంటల లోపల శివారాధన శివార్చన శివలింగానికి అభిషేకము కూడా చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఆ విధంగా చేసుకోండి. అన్ని విధాల ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు శివాయ గురవే నమః శివాయ గురవే నమః అనుకుంటూ ఉండండి. ఈ నెలలో అన్ని పనులు కూడా మీకు విజయం కలుగుతుంది. మంచి సంతోషంగా మీరు ఉంటారు. ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీ లక్కీ నెంబర్స్ వృశ్చిక రాశి వారికి 9వ నెంబరు బ్రహ్మాండం కలిసి వస్తుందండి. 1వ నెంబరు 2వ నెంబరు 3వ నెంబరు 4వ నెంబరు కూడా మీకు లక్కీ నెంబర్సే. మీరు ఏ విధంగానే కూడా ఢోకా లేదు. అన్ని విధాల కార్యసిద్ధి జరుగుతుంది. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించండి. ఒక్కసారి మినప వాళ్ళు చేస్తాం కదా, గారెలు అంటాం కదా, అది ఆంజనేయ స్వామికి సమర్పించి ఆంజనేయ స్వామికి ఆకు పూజ శనివారం నాడు చేయించుకోండి. అన్ని విధాల మీరు ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అదే కాకుండా సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి మీ కామెంట్ రూపంలో మీరు పెట్టండి. జ్యోతిష్య వివరాలు పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి. ఓం శ్రీమాత్రే నమః.